హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. కెరియర్ అండ్ కెరియర్ ఆస్ట్రాలజీ, మనము లాస్ట్ వీక్ దశాంశ చార్ట్ చూసాము. ఇప్పుడు సన్ కనుక మన దశాంశలో లగ్నంలో కానీ దశమంలో కానీ ఉంటే ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, దానికి వెళ్ళే తెలుసుకునే ముందు అసలు సన్ అంటే ఏంటి, సన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సి, ఆస్ట్రాలజీలో సన్ కింగ్లీ ప్లానెట్, అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ సన్కి ఇచ్చారు. సన్ అంటే విల్ పవర్, అథారిటీ, అట్లానే యువర్ హెడ్ రిలేటెడ్ అన్నమాట. అగైన్ గవర్నమెంట్. సో సన్ అంటే అథారిటీ ఓవరాల్గాను. సో ఇప్పుడు చూద్దాం ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి సన్ కనుక దశాంశలో లగ్నంలో కానీ దశమంలో కానీ ఉంటే. ఫస్ట్ సన్ అనగానే చెప్పుకునేది గవర్నమెంట్. సో గవర్నమెంట్ రిలేటెడ్ మొత్తం అన్ని, లైక్ పాలిటిక్స్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంట్ జాబ్స్, ఓవరాల్గా మీకు కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ఈ మొత్తము పాలిటిక్స్లో ఉండే అన్ని రకాల అధికార, ఎట్లా చెప్పచ్చు అంటే లైక్ చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇంకా ఆల్ మినిస్టర్స్, ఏదైనా సరే ఏది అవ్వాలన్నా సన్ చాలా స్ట్రాంగ్గాను ఈ లగ్నంలో కానీ దశమంలో కానీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. ఎట్లాంటి జాబ్స్? ఐఏఎస్ దగ్గర నుంచి లెక్చరర్స్, వైస్ ఛాన్సలర్స్, ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ. అంటే మొత్తంగా చూస్తే మనకి చెప్తారు కదా, గవర్నమెంట్ సొమ్మతినే యోగం ఉండాలి ఎవరికైనా అని. అలాంటి యోగం ఉండాలంటే కంపల్సరీ సన్ మనకి దశమంలో కానీ లగ్నంలో కానీ ఉండాలండి. నెక్స్ట్, అంటే సన్ అంటే ఒకటి గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ అయినా, అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? కొంతమందికి ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఉన్నవాళ్ళు డెఫినెట్గా దే కెన్ డూ ఫర్ గవర్నమెంట్, లేకపోతే అవి ఇంట్రెస్ట్ లేకపోతే. అవి ఇంట్రెస్ట్ లేకపోతే నెక్స్ట్ వచ్చేది ఫిల్మ్ డైరెక్షన్. డైరెక్టర్స్గా అంటే నాట్ ఓన్లీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే అడ్వర్టైజింగ్ వాటిని డైరెక్ట్ చేయడం కానీ, ఇంకా అన్ని టైప్ ఆఫ్ డైరెక్షన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అంటే దీనికి ఇంకా మూన్, వీనస్ లాంటి కొన్ని కాంబినేషన్స్ ఉండాలి మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ డైరెక్షన్ ఫీల్డ్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేస్తూ చేసే ప్రొఫెషన్స్ అన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ సన్ రిలేటెడే వస్తాయి. నెక్స్ట్, ఇంకా ఫారెన్ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, అదే ఎస్పెషల్లీ మనకి లగ్న చార్ట్లో అంటే D1లో సన్ వచ్చేసి 12th హౌస్లో ఉన్న వాళ్ళకి, అలానే D10 చార్ట్లో లగ్నంలో కానీ దశమంలో ఉన్న వాళ్ళకి. ఈ ఫారెన్ సర్వీసెస్ అంటే ఇక్కడ వేరే కంట్రీలో మన గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తూ చేసే జాబ్స్ అన్నీ ఐఎఫ్ఎస్ అంటారు వాటిని. సో ఇట్లాంటివన్నీ ఫారెన్ అంబాసిడర్స్గా వర్క్ చేయడం, సో వీటి ప్రొఫెషన్స్ అన్నీ కూడా సన్ కిందకే వస్తాయి. నెక్స్ట్, ఈ రెండు అంటే డైరెక్టింగ్, సన్ లైక్ గవర్నమెంట్, ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయండి. కంపెనీ డైరెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్ అండ్ కార్పొరేట్ సెక్టర్లో ఎస్పెషల్లీ, ఇంకా మనకి సీఈఓస్, టీమ్ లీడర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో అట్లా టీమ్ లీడర్స్ కింద ఉంటారు కదా. సో ఏంటంటే ఓవరాల్గా సన్ అంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే అథారిటేటివ్ పొజిషన్లో ఉండి వర్క్ చేయడం, దాన్ని సన్ రిప్రజెంట్ చేస్తుంది. సో సన్ అంటే గవర్నమెంట్, సన్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు సన్ ఓన్లీ ఈ ప్రొఫెషన్స్ అన్నీ. నెక్స్ట్, డైరెక్టర్స్ కానీ, సినీ ఫీల్డ్ కానీ ఇవన్నీ. ఇంకా వచ్చేస్తే ఫారెన్ సర్వీసెస్ లాంటివి. సో ఓవరాల్గా సన్ స్ట్రాంగ్గా ఉన్నా లేదా దశమంలో కానీ లగ్నంలో కానీ దశాంశ చార్ట్లో సన్ ఉంటే కనుక ఈ ప్రొఫెషన్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తుంది. సో మీకు సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని, డైరెక్టర్గా ఉండాలని, లేదా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని ఇలాంటి ఈ అంబిషన్స్ ఏమైనా ఉంటే కనుక ఒక్కసారి మీ D10 చార్ట్ని అనలైజ్ చేయించుకోండి. డెఫినెట్గా మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది క్లియర్గా మనం ఎగ్జామిన్ చేయొచ్చు. సో గాయస్, దిస్ ఈజ్ కెరియర్ ఆస్ట్రాలజీ సన్. నెక్స్ట్ వీక్ మనం మూన్ గురించి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.